నల్గొండ పట్టణంలోని స్థానిక ఈద్గా వద్ద నిర్వహించిన పవిత్రమైన రంజాన్ పర్వదిన వేడుకలలో పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకి వారి కుటుంబ సభ్యులకి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గంగా జమున తెహజీబ్ కి తెలంగాణ ప్రతీక అని, లౌకికవాదం మత సామరస్యం కాపాడడంలో తెలంగాణ యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందని, అత్యంత పవిత్రంగా భావించే పర్వదినాన్ని సాంప్రదాయంగా సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రామరాజేశ్వరి, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పార్టీ మైనార్టీ నాయకులు, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ జమాల్ పాషా, రహీం ఖాన్ మరియు ఇతర ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. और आप सुना, एक जन्नती आ रहा है, जिसको देखना हो देख लो. देखा कि एक सहाबी आ रहा और आपने चार आदमी आपका स्वभाव इम्तहानों का नहीं है, शामिल है. आप गली गली कायम कर रहे हैं, उसमें शामिल है. आप लोगों को एक तो फरमाया कि जो है अभी कितनी दफा फोटो लोगे तुम हमारी, वहां से ले लिया ना. क्या करें, आज आज जमाना ऐसा हो गया है कि कोई काम जो है बगैर फोटो के लिए चलता नहीं है. एक आज दफा ले लिया, फिर खत्म हो गई. जितनी चीजें नशा लाने वाली है वो सब शराब के हुक्म है. कुल मुस्किन हामुन, अल्लाह से वो इशार है. हर वो चीज जो सुगर पैदा करे, नशा लाए, आज के जैसे भी है, आज के टैबलेट भी है. और जाओ वो सन्नाटा, शाम में 8 बजे से 9 बजे से मुसलमान महिला में जाओ तो 12 बजे तक 1 बजे तक. मुझे अफसोस होता है, मैं गोटा हाथ में जल्दी से वापस हो रहा था एक मंदिर के, तो मैंने देखा मस्जिद अब आगे नहीं होता. इतने बड़े सहाबी وكان النبي
రాష్ట్రంలో గత 8 సంవత్సరాలుగా మైనార్టీల సంక్షేమాన్ని ప్రధాన ఉద్దేశంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక సెక్యులర్ భావాలతోనే ఎక్కడ ఎలాంటి మత సామరస్యానికి విఘాతం కలగకుండా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో మైనార్టీల సంక్షేమంతో పాటు పేదల మైనార్టీలు ఉన్నటువంటి పేదల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ శుభ సందర్భంలో మరొకసారి ముస్లిం సోదరులు సోదరులందరికీ కూడా ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని పూర్తి చేసుకుని ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మనందరి యొక్క లక్ష్యం కూడా ఈ దేశంలో రాష్ట్రంలో మత సామరస్యానికి విఘాతం కలిగించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి అందరం కూడా ఐకమత్యంతోనే మత సామరస్యంతోనే సెక్యులర్ భారతదేశాన్ని కాపాడుకోవడంలో అందరం కలిసికట్టుగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మరొకసారి మన ప్రజలందరూ కూడా కలిసికట్టుగా అందరి పండుగలు, ముస్లిం పండుగలు కానీ, క్రిస్టియన్ పండుగలు కానీ, హిందువుల పండుగలు కానీ ఏ విధంగా అన్నదమ్ములాగా జరుపుకుంటున్నామో అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని పండుగలకు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి మైనార్టీ సోదరులు భారీ ఎత్తున రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుతున్నటువంటి సందర్భంలో మరి నల్గొండలో కూడా భారీ ఎత్తున మరి ఈరోజు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భారతదేశంలో సర్వమతాలు అన్నీ కలిసి ఉండాలి, అందరూ అన్నదమ్ములాగా కలిసి ఉండాలి, అటు హిందువులు కానీ ఇటు మైనార్టీలు కానీ క్రైస్తవులు కానీ కలిసి ఉండి మరి అందరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి భారతదేశం. మరి ఈ భారతదేశంలో మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి అటు మైనార్టీ సోదరుల కోసం మరి అన్నీ కూడా ఈ 8 సంవత్సరాల నుంచి మరి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో వారికి ప్రాధాన్యత ఇస్తుండో ఒకసారి మనం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు మైనార్టీ కార్పొరేషన్ కానీ మరి అదేవిధంగా మైనార్టీలు ఇతర దేశాలకు పోయినప్పుడు ఓవర్సీస్ 20 లక్షల రూపాయలు కానీ మరి అదేవిధంగా మైనార్టీల కోసం గురుకుల పాఠశాలలు కానీ మరి అదేవిధంగా ఇంకా ఈ 8 సంవత్సరాల నుంచి ప్రశాంతమైనటువంటి మరి మైనార్టీ సోదరులు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా వారికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మరి ప్రశాంతంగా మరి వారికి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మద్దతు పలుకుతున్నారు. మరి అదేవిధంగా రంజాన్ వేడుకలు వచ్చినప్పుడు మరి పేదవారి కోసం దుస్తుల పంపిణీ కానీ మరి ఇవన్నీ కూడా మైనార్టీల కోసం అన్ని విధాలా సహకారం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి ఇప్పటి కూడా కొన్ని దేశాలలో అశాంతిగా మరి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. కానీ మన భారతదేశంలో తెలంగాణలో మరి మైనార్టీ సోదరులు కానీ అంటే క్రైస్తవ సోదరులు కానీ హిందువులు కానీ అందరూ కూడా కలిసి కట్టుగా మరి ఒకరి పండుగలు ఒకరు మరి ప్రాధాన్యత ఇస్తూ గౌరవిస్తూ ముందుకు పోతున్నటువంటి సంప్రదాయము రానున్న రోజుల్లో కూడా ఆ విధంగానే పోవాలి.